ధీరుపై అంబానీ ఈ పేరు వల్ల భారతీయ మార్కెట్ షేక్ అవుతోంది ప్రపంచ సంపన్నుల సైతం ఈ పేరు వింటే షాక్ అవుతారు ఎటువంటి ప్రోత్సాహం లేదు బ్యాక్ సపోర్టు లేదు డబ్బు ఇంట్లో పుట్టలేదు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు స్కూల్ స్టడీతోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఆ పైన చదవటానికి అవకాశాలు కాని లేవు అటువంటి వ్యక్తి జీవితంలోకి ఓసారి చూస్తే ఎన్నో నమ్మలేని నిజాలు ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి పెట్రోల్ బంకులో కేవలం మూడు వందల రూపాయల నెల జీతానికి పనిచేశాడు అలా మొదలై దేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడిగా ఎదిగాడు ఆయన ప్రస్థానం చూద్దా పర్యాటకులకు బజ్జీలమ్ముతూ జీవనాన్ని కొనసాగించాడు పదహారు సంవత్సరాల్లో పదవ తరగతి కంప్లీట్ చేసి పెట్రోల్ బంక్లో నెలకు మూడు వందల రూపాయల జీతంపై ఎమెన్ దేశంలో పనికి కుదిరాడు ల రూపాయలను జమ చేసుకుని తిరిగి స్వదేశానికొచ్చి ఆ డబ్బులతో వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు మూడు స్కూల్స్ ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఒక టేబుల్ గల ఓ చిన్న అద్దె గదిలో రిలయన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు విమల్ అనే బ్రాండ్తో అహ్మదాబాద్లో మొట్టమొదటిసారిగా ఓ బట్టల కంపెనీని స్టార్ట్ చేశాడు అంచలంచలుగా ఎదిగిన అంబానీ తన కంపెనీలోని ముప్పై ఐదు మంది షేర్ హోల్డర్స్ తో స్టేడియంలో మీటింగ్ పెట్టుకునేవాడు ఓ కంపెనీ మీటింగ్ స్టేడియంలో పెట్టుకోవడం ఇదే ప్రథమం ఎనభై ఐదు మంది ఉద్యోగులు గల ఈ కంపెనీ కట్టిన ట్యాక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరులో సెంట్రల్ లో ఐదు శాతం అంతర్జాతీయ స్థాయిలో షేర్ హోల్డర్స్ కలిగిన ఫస్ట్ భారతీయ కంపెనీ రిలయన్స్ ఇలాంటి మార్నింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి